వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియో కన్సల్టెంట్ డాక్టర్ శృతి గారు. శృతి గారు, ఈరోజు మనతో ఎందుకు ఉన్నారు అంటే, నరాల బలహీనత ప్రాబ్లం చాలామందిలో చూస్తున్నామండి. అంటే పెద్దవాళ్ళు, మామూలుగా ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం, అంటే వాళ్ళ ఏజ్ రిలేటెడ్ బట్టి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు 30 ఇయర్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరిలో కామన్గా చూస్తూ ఉన్నాం. ఈ ప్రాబ్లంకి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు మేడం ద్వారానే. అసలుకి రెమెడీ ఏంటి, ఈ రెమెడీని యూజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఈరోజు యాక్చువల్లీ నరాల బలహీనత చాలామంది ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్, ఈ సొల్యూషన్ అంటే ఈ రెమెడీ పాటిస్తే ష్యూర్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు అంటున్నారు కదా. అది కూడా మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే అంటున్నారు. ఐటమ్స్ ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. ఓకే. సో నరాల బలహీనత అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము, మెయిన్గా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు. అలాగే ఈ మధ్య కాలంలో డయాబెటీస్ అనే సమస్య ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. సో డయాబెటీస్ యొక్క డిసీజ్ ప్రోగ్రెషన్నే మనం డయాబెటిక్ న్యూరోపతి అని అంటాము. సో అలాగే ఎన్నో రకాల మానసిక ఆందోళన వల్ల కూడా నరాల బలహీనత అనేది రావడం జరుగుతుంది. మేజర్గా చూసుకుంటున్నట్టయితే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా నరాల బలహీనత అనేది ఎక్కువగా గమనించడం అనేది జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో ఎదుర్కొంటున్న ఈ నరాల బలహీనతకి మన ఇంట్లో ఉండే కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఒక చిన్న రెమెడీని ప్రిపేర్ చేసుకొని నరాల బలహీనత నుంచి మనం ఎలా కాపాడుకోవాలో ఈ రెమెడీ ప్రిపేర్ చేస్తూ తెలుసుకుందాం. ఓకే మ్యామ్. సో దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పాలు, ఓకే మ్యామ్, మిరియాలు, బెల్లం, ఓకే మ్యామ్, అండ్ ఇందులో మెయిన్గా కావాల్సింది నువ్వులు. ఓకే మ్యామ్. అలాగే మేడం, నువ్వులు కూడా రెండు రకాలు, తెల్ల నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు. ఏది తీసుకుంటే బెటర్? సో తెల్ల నువ్వులు అనేది మనం ఇప్పుడు ఇంట్లో యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో జనరల్గా కర్రీస్ కోసం అని, లైక్ చిన్నపిల్లలకి ఏదైనా బోన్ పెయిన్స్ ఉన్నా కూడా ఈ నువ్వులు అనేది ఇస్తూ ఉంటాము. సో ఇది రెగ్యులర్ డే టు డే లైఫ్లో దొరుకుతుంది కాబట్టి వీటిలో ఉండే ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మోరోవర్ నల్ల నువ్వులు ఏంటి అంటే పర్టిక్యులర్గా మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సమ్ డిసీజెస్కి మాత్రమే నల్ల నువ్వులను అనేది ఉపయోగించడం జరుగుతుంది. దట్టు ఆయుర్వేదాలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో అలాగే పసుపు, కొన్ని యాలకులు. సో ముందుగా పాలని వేట్ చేసుకోవాలి. మిగతా వాటిని మనం మిక్సీ పట్టుకోవాలా మేడం, లేకపోతే డైరెక్ట్గా మనం ఇందులో వేసుకొని మనం కాగబెట్టుకోవచ్చు అంటారు? లేదు, ఒక 4 ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టేయాలి. ఓకే మ్యామ్. సో మిరియాలు, నువ్వులు, పసుపు అండ్ యాలకులు. పసుపుని మీరు మిక్సీలో వేయకుండా కూడా సరిపోతుంది, పైన అడిషనల్గా యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే మ్యామ్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే మ్యామ్. మేడం, ఆల్రెడీ మీరు చెప్పినట్టు ఆ 3 ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకునేది ఉంది, ఇది మన ప్రేక్షకుల కోసం చూపించండి. ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మరీ స్మూత్గా పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, చిన్న చిన్నగా నువ్వులు కనిపించేటట్టుగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్. మేడం, మీరు చెప్పినట్టు ఇప్పుడు మిరియాలు మనకి ఎందుకు యూజ్ అవుతాయి, మీరు చెప్పిన యాలకులు ఎందుకు యూజ్ అవుతాయి మనకి, అంటే నరాల బలహీనత ప్రాబ్లమ్స్కి ఎలా తగ్గిస్తాయి? ఓకే. సో మెయిన్గా నరాల బలహీనతని కంట్రోల్ చేసుకోవాలంటే నువ్వులు అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో నువ్వులల్లో మనకి ఏంటంటే ఐరన్, జింక్, కాల్షియం, మెగ్నీషియం, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఐరన్, జింక్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి న్యూరాన్స్ అంటారు. సో నరాల బలహీనత ఎట్లా వస్తుంది అంటే న్యూరాన్స్ చుట్టూ ఉండే మైలిన్ షీట్ అనేది కరిగిపోవడం ద్వారా నరాల బలహీనత అనేది రావడం జరుగుతుంది. సో ఈ నరాల బలహీనత వల్ల అరికాళ్ళల్లో, అరిచేతులలో మంటలు రావడం, తిమ్మిర్లు రావడం, పొడిచినట్టుగా ఉండడము, ప్రతిసారి కళ్ళు తిరిగినట్టుగా ఉండడము, అలాగే తిమ్మిర్లు పట్టినట్టుగా, తల బరవెక్కినట్టుగా ఉండడము, కాళ్ళు చేతులు మొద్దుబారినట్టుగా ఉండడము, స్పర్శ కోల్పోతూ ఉండడము. సో ఇలాంటివి జనరల్గా మనం నరాల బలహీనతలో అలాగే డయాబెటిక్ న్యూరోపతిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఈ నువ్వులల్లో మనకి ఈ నరాల బలహీనత అనేది తగ్గించడానికి చాలా ఎక్కువగా ఔషధ గుణాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఓకే మ్యామ్. ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నా అంటే ఈ మిక్సీ చేసుకున్న తర్వాత ఈ మిక్సర్ మనం తీసుకొని ప్రిపేర్ చేసుకున్న ఈ రెమెడీతో అంటే రోజుకి అంటే ఎన్నిసార్లు తీసుకోవాలి, డయాబెటిక్ న్యూరోపతి వాళ్ళు ఎన్నిసార్లు తీసుకోవాలి, ఇన్ కేస్ రాలేదు నరాల బలహీనత ప్రాబ్లం రాలేదు వాళ్ళు కూడా తీసుకుంటే బెటరా? అవును. సో జనరల్గా డిసీజ్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు.
సో డిసీజ్ వచ్చిన తర్వాత మనం కష్టపడి అన్నీ తిని డిసీజ్ని కంట్రోల్ చేసుకోవడం కంటే రాకముందే దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఈ యొక్క ఇంగ్రీడియంట్ ఏదైతే, ఈ యొక్క రెమెడీ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇది మనకి పెద్దవాళ్ళు అంటే ఒక 50 to 60 ఇయర్స్ క్రాస్ అంటే ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళు ఏంటంటే డైలీ వాళ్ళ అరుగుదలని బట్టి జనరల్గా కొందరికి పాలు అరగవు. సో కొందరికి నువ్వులు తింటే కొంచెం ఆయిలీ ఫుడ్ లాగా, అది నువ్వులు బాగా నమిలి తినాలి. నార్మల్గా ఏదో ఫైన్గా తినేస్తే అది దాని నుంచి వచ్చే ఔషధ గుణాలు అనేవి మన బాడీకి ఇమిడిపోవు. సో దాన్ని బాగా మెత్తగా నమిలి తిన్నప్పుడు మాత్రమే మనకి దాని నుండి ఉన్న ఏవైతే మినరల్స్ కానివ్వండి, ఖనిజ లవణాలు, ఇవేవైతే వైటమిన్స్ ఉంటాయో ఇవన్నీ మన బాడీకి అందడం జరుగుతుంది. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే డైలీ 2 టైమ్స్ తీసుకోవాలి. చిన్న పిల్లల్లో పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి బిఫోర్ కనుక ఇచ్చినట్టయితే చిన్నప్పటి నుంచే మెదడు అనేది యాక్టివ్గా పనిచేయడానికి ఈ బెల్లం అనేది ఉపయోగపడుతుంది. ఇందులో మనం ఇంగ్రీడియంట్గా వాడుతున్నాం కాబట్టి వాళ్ళకి నరాలు కూడా గట్టితనం చేకూర్చడం అనేది జరుగుతుంది. డయాబెటీస్ వాళ్ళు బెల్లం తీసుకోవచ్చు అంటారా? ఈ బెల్లంకి ఏం కాదండి, బెల్లం అనేది జనరల్గా షుగర్ యొక్క బై ప్రోడక్ట్స్ అంటారు. సో ఇదేంటంటే ఇందులో మనం లిమిటేషన్ ప్రకారంగా బాడీకి రిక్వైర్మెంట్ ఉన్నంత ప్రకారంగా తీసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. అధిక మోతాదులో తీసుకున్నట్టయితే ఈ బెల్లం కూడా ఇబ్బంది కలగజేస్తుంది. ఓకే మేడం, ఆల్రెడీ పాలు బాయిల్ అయిపోయినాయి, నెక్స్ట్ మనం పొడి పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. అవును, దీన్ని మనం ఆఫ్ చేసేసి ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ యొక్క మిశ్రమాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, బెల్లం అంటే ఇది మీరు ఫైన్ పౌడర్గా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే పాలు బాగా వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బెల్లం అనేది తీసుకోవచ్చు, కరిగిపోతుంది. మేడం మన ఈ రెమెడీతో పాటు నరాల బలహీనత ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఓకే, సో జనరల్గా నరాల బలహీనత ఉన్నవాళ్ళు మనకి లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. సో ఇవి ఏం చేస్తాయనంటే బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ కెపాసిటీని పెంచుతుంది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి. సో అలాగే మనం ఎక్కువగా సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడము అండ్ అలాగే కొంచెం ఈ నువ్వుల ఉండలు మనకి ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, నువ్వుల ఉండలు అవ్వచ్చు, పల్లీలు, అవి వేరుశనగ పప్పులు ఉంటాయి కదా అవి, అలాగే వాల్నట్స్, ఫిష్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఈ నరాల బలహీనతని కంట్రోల్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. సో రెగ్యులర్గా సీ ఫుడ్ అంటే వీక్లీ 3 times or 2x ఎక్కువగా ప్రిఫర్ చేస్తే ఈ నాన్ వెజిటేరియన్స్కి అందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా బ్రెయిన్ యాక్టివిటీ ఫంక్షన్ అనేది పెరిగిపోయి అలాగే మనకి నరాల బలహీనత అనేది కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. అలాగే చిరుధాన్యాలు కూడా మనకి వెజిటేరియన్స్ ఉంటారు, సో వాళ్ళకి చిరుధాన్యాలు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ వాల్నట్స్, ఖర్జూరం అండ్ ఎనీ కైండ్ ఆఫ్ సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ డైలీ ఏదైనా ఒక ఫ్రూట్ అనేది ఇంటేక్ చేస్తే ఈ నరాల బలహీనత నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇలా ప్రిపేర్ అయిన ఈ యొక్క రెమెడీ, ఈ మిశ్రమాన్ని పెద్దవాళ్ళు అయితే డైలీ 2 టైమ్స్ మార్నింగ్ అలాగే నైట్ తీసుకోవడం ద్వారా నరాల బలహీనత అనేది కొంతవరకు మనం ఇంట్లో ఉండే ఈ చిన్న ఇంగ్రీడియంట్స్ ద్వారా మనకి నరాల బలహీనత అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చిన్నపిల్లల్లో డైలీ మార్నింగ్ ఈ పాలు కనుక ఈ మిశ్రమాన్ని కనుక ఇచ్చినట్టయితే వాళ్ళకి ప్రివెన్షన్గా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ ఈ రెమెడీని పాటిస్తారు మేడం, పాటించి వాళ్ళ ప్రాబ్లం అయితే తగ్గించుకుంటారని చెప్పి ఆశిద్దాం. చూశారు కదండి, ఈ రెమెడీని ఇలా మీరు రెడీ చేసుకుని ప్రిపేర్ చేసుకుని పెద్దవాళ్ళు అయితే మేడం చెప్పినట్టు పెద్దవాళ్ళు అయితే మార్నింగ్ నైట్ 2 సార్లు అంటే తీసుకోండి, పిల్లలకైతే 1 టైం సరిపోతుంది అంటున్నారు. మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని వాడండి, వాడి కామెంట్ చేయండి, కంపల్సరీ ఈ రిజల్ట్ని అయితే కంపల్సరీ చూస్తారు అని చెప్పేసి కూడా అంటున్నారు మేడం. మేడం ఇలాంటి మంచి రెమెడీని మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.